అనంతమేయాయ సర్వాయి సమస్తమ్రవాచ్యాయ విశ్వైకపత సమస్తమ్రవాచ్యాయ విశ్వైకపత సమస్త మంత్రములతో చెప్పబడేటువంటి విశ్వైకపతికి ఒక నమస్కారం పెద్దలు చూడండి చిన్నవాళ్ళు ఏ తప్పు చేసినా దాసుని తప్పులు దండంతో సరి ఒక్కసారి నమస్కరిస్తే చాలు వాళ్ళు సంతోషిస్తారు నమస్కార ప్రియుడు ఎవరండి సూర్యుడు మనకు ప్రకృతిలో కనిపించేటువంటి దేవతలు ఇద్దరు ఉన్నారు వాళ్ళు సూర్యుడు అగ్నిహోత్రుడు ఇక ప్రత్యక్ష దేవతలుగా కొంతమందిని కొలుస్తుంటాం వాళ్ళు ఎవరయ్యా అంటే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు అందువల్ల వాళ్లను గౌరవించకుండా నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నోములు చేసినప్పటికీ కూడా ఫలించవు అని చెప్పి అంటుంటారు అందుకని పుణ్యదర్శనం క్షేత్ర దర్శనం కావాలి పవిత్రమైనటువంటి మాసాల్లో క్షేత్రాన్ని దర్శించడం వల్ల మహాపుణ్యం కలుగుతుంది మరి ఏ క్షేత్ర రాజాలండి అదేవిధంగా తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు కానీ శ్రీశైలంలో ఉండేటువంటి మల్లికార్జునుడు కానీ వీళ్ళు మనకున్నటువంటి మహత్తర దైవాలు ఈయన జ్యోతిర్లింగ స్వరూపుడు ఆయన కలియుగంలో బ్రహ్మాండ నాయకుడు ఆయనకు ఆయన సాటి ఈయనకు ఈయన సాటి శ్రీశైలే యాని లింగాని తాని లింగాని శైలజే సిద్ధలింగాని సర్వాణి తత్పూజా సర్వసిద్ధిదా శ్రీశైలంలో ఏ లింగాలైతే ఉంటాయో అవన్నీ కూడా పవిత్రమైనటువంటివే వాటి యొక్క పూజ సర్వసిద్ధిని కలిగిస్తుంది అని చెప్పి అంట శ్రీశైలం మహాక్షేత్రానికి వినోదంగా కాకుండా భక్తి తత్పరతో వెళ్ళాలి భక్తిగా చూస్తే ప్రతి రాయి కూడా ఒక కనిపిస్తుంది అంతా కూడా సారంగేశ్వరమాలోక్య అత్రస్వాతి పావనే సారంగేశ్వరం ఒక్కసారి చూసి అక్కడ స్నానం చేస్తే పవిత్రమైనటువంటి చక్కటి జీవితం కలుగుతుంది అని చెప్పంటున్నాడు ఎందుకంటే మనం శ్రీశైల టీవీ ద్వారా కార్తీక పురాణాన్ని వింటున్నాం కాబట్టి శ్రీశైల క్షేత్రమహాత్యాన్ని కూడా కొంత గమనించాలి శిఖరేశ్వరమాలోక్య విముక్త పాపంజరా పశ్చాన్ముక్తో ఎత్రమృత శివరహస్యం చెప్పేటువంటి మాట శిఖరేశ్వరం దర్శించినటువంటి వెంటనే పాప పంజరం నుండి విముక్తుడవుతాడు తరువాత ఎక్కడ మరణించినప్పటికీ కూడా ముక్తుడవుతాడు కాబట్టి శిఖర దర్శనం తప్పకుండా చెయ్యాలి త్రాపి హాటకేకాఖ్యాం లింగం హాటకనిర్మితం తత్రాస్తి హాటకం కుండం తలం పాపనాశనం సిద్ధక్షేత్రం శ్రీశైలము అని చెప్పి అన్నారు అటువంటి సిద్ధక్షేత్రంలో ఇటువంటి మహిమలన్నీ కూడా ఉన్నాయట స్వర్ణ నిర్మితమైనటువంటి హాటకేశ్వరుని యొక్క లింగం అక్కడ హాటక కుండ జలం కూడా పాపనాశిలాన్ని కలిగిస్తాయి అట్లాగే శ్రీశైలంలో మహాతల్లి ఉంది ప్రమరాంబికాదేవి శ్రీశైల ప్రమరాంబాయా సర్వ పాప వినుముక్త సంపన్నాధో భవిష్యతి శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి ఆ మహాతల్లిని ఎవరైతే దర్శిస్తారో సర్వ పాపల నుంచి విముక్తుడైనటువంటి వాడి సంపద కలిగినటువంటి వాడు అవుతాడు ఎందుకండి అమ్మ కదండి అమ్మదయ కావాలి మనం కూడా చూడండి అమ్మతో మాట్లాడినటువంటి విధంగా అమ్మ దగ్గర ఉండేటువంటి స్వాతంత్ర్యం మనకెవరికి కూడా మిగతా వాళ్ళ దగ్గర కూడా ఉండదండి అందుకుని అమ్మ మహాతల్లి మనకు సంపదలు కలుగజేస్తుంది అని చెప్పంటున్నాడు అందుకొని శ్రీశైల మహిమ అంతా ఇంత కౌడా కాదు దీన్ని ఎంత చెప్పుకున్నప్పటికీ కూడా తక్కువవుతుంది అదేవిధంగా మనం కార్తీక పురాణంలో ఉందాం ఈ కార్తీక పురాణం జనక మహారాజుకి వశిష్ఠుడు చెబుతున్నాడు బ్రహ్మవేత్తకు ఈ బ్రహ్మజ్ఞానికి చెబుతున్నాడు ఓ మహారాజా ఈ కార్తీక పురాణం అనంతం భవతి అనంతమైనటువంటిదయ్యా ఈ కార్తీక మాసంలోనే మనం వృషోత్సర్గం చెయ్యాలి అంటే ఆబోతును అచ్చువేసి వదిలేయాలి పూర్వకాలంలో ఎవరైనా గతిస్తే వాళ్లకు స్మరణపూర్వకంగా కోడెదూడను మంచి కోడెదూడను తెచ్చి శంఖచక్రములు వేసి ఊర్లో వదిలిపెట్టేటువంటి వాడు దాన్ని ఆబోతూ అంటారు దానివల్ల గోసంపద పెరుగుతుంది గోసంపద పెరగటం వల్ల లోకల్లో క్షామం లేకుండా ఉంటుంది యజ్ఞయాగాదులకు సరిపడినటువంటి గోవు యొక్క పావు కానీ పాలు కానీ నెయ్యి కానీ ఇవన్నీ సమృద్ధిగా కలుగుతాయి కాబట్టి గోసంపద విస్తరించాలి అంటే ఆబోతును వదిలిపెట్టాలి దాన్నే వృషోత్సర్గం అని చెప్పి అంటుంటారు అటువంటి కార్యక్రమాన్ని కార్తీక మాసంలో ఎవరైతే చేస్తారో వాళ్ళ పితృదేవతలు ధరిస్తారు అని చెప్పి అంటున్నాడు చూడండి కొన్ని ధర్మ సూక్ష్మాలు ఇవన్నీ కూడా మీరు దానికి దీనికి ఏమిటి సంబంధము అంటే గోవు పుణ్యప్రదం ఎందుకంటే లోకల్లో సర్వే గాహా అన్ని గోవులు సక్రమంగా ఉంటాయి ఎందుకంటే లోకంలో గోవుకు మించినటువంటి పవిత్రమైనటువంటి జంతువు లేదు అందుకని గావహ కృష్ణుడెక్కడ ఉన్నాడు గోవుల మధ్యలో ఉన్నాను అమ్మా కృష్ణ నాయన అడవికి వెళుతున్నావు కదా కాలికి చెప్పులేసుకోవా అరంటే అమ్మా నా గోవులు చెప్పులేసుకుంటున్నయ్యా నడుస్తున్నాయి కదా నాకెందుకు అంటాడు అట్లాగే ఇక్కడ కూడా గోపాలకుడు ఎందుకైనాడయ్యా అంటే గోవిందుడు కూడా గోవుల్ని పాలించబట్టే అయినాడు కొని మన భారతదేశంలో గోపూజ విశేషంగా ఉంది అటువంటి గోసంతతి పెరగాలంటే ఇటువంటి కార్యక్రమాలు చెయ్యాలి ఎవరైతే ఈ పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తారో పితృదేవతలు తరిస్తారు మనం చేసినటువంటి పుణ్యం ఎంత అధికమైతే వాళ్ళు నరక భాగం తగ్గి పుణ్యలోకానికి వెళుతుంటారు కాబట్టి పితృదేవతలు తన వంశంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు ఈ పని చేస్తారా అని చెప్పి ఎదురు చూస్తుంటారండి ఆ వృషోత్సర్గమైనటువంటి సాయంకాలం శివాలయానికి కానీ విష్ణాలయానికి కానీ వెళ్ళాలి వెళ్ళి భగవంతుడి దగ్గరకు వెళ్ళి మనసారా నమస్కరించి అయ్యా ఈ పని నేను చెయ్యలేదు నా చేత తీయించావు నువ్వు అని చెప్పి ఆ ఫలాన్ని భగవంతుడికి చక్కగా నివేదించి ఆ రాత్రంతా కూడా జాగరణ చేసి శక్తి కొద్దీ బ్రాహ్మణులకు దానం భోజనం చెయ్యాలండి మనిషి ఎప్పుడు తృప్తిపడతారండి భోజనం చేతనం అదేవిధంగా దానం చేత దానమిచ్చినటువంటి ధనం చేత జీవించగలుగుతాడు భోజనము చేత చక్కగా వాడు తన యొక్క ప్రాణాన్ని నిలుపుకోగలుగుతాడు అందుకే రెండూ కూడా కావాలి దక్షిణకు మించింది లేదు ఎవరన్నా ఎక్కడికన్నా వెళితే ఆశిస్తారు ధనం అందుకని వాళ్ళు ఆశించే కంటే కూడా ముందు మనం తప్పకుండా చెయ్యాలి అదే కాదు మహారాజా ఈ కార్తీక మాసంలో చెయ్యవలసినటువంటి దానాలు కొన్ని ఉన్నాయి వాటిని ఒక్కసారి చెబుతారు జాగ్రత్తగా విను దీంట్లో ముఖ్యమైనటువంటిది పళ్ళు దానం చెయ్యొచ్చు ఎందుకంటే ఉపవాసాలుంటారు కదా ఎవరైనా సరే పళ్ళను స్వీకరించవచ్చు అందువల్ల పండ్ల దానం చాలా ముఖ్యం అదేవిధంగా సాలగ్రామ దానం కిందటి అధ్యాయంలో నీకు చెప్పాను సాలగ్రామం దానం చేస్తే విష్ణువు సంతోషిస్తాడు బ్రాహ్మణకు దక్షిణ తాంబూలములతో పాటు ఉసిరికాయలు దానం చెయ్యాలి ఈ సమయంలో ఉసిరి చెట్టు చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది ఎన్నో పూజలతో బ్రహ్మాండంగా ఉండి విష్ణుమూర్తి యొక్క దివ్యానుగ్రహం కలిగి ఉంటుంది కాబట్టి ఉసిరికాయలు కూడా దానం చేస్తే వాడు స్వార్వభవుడవుతాడు అని చెప్పంటున్నాడు పండ్లు దానం చేసినటువంటి వాళ్ళు పితురు నుంచి కూడా విముక్తులవుతారు కార్తీక పూర్ణమి రోజున దీపదానం చేసినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు త్రికరణ శుద్ధి కలిగినటువంటి వాళ్ళై లోకల్లో రాణిస్తూ ఉంటారు పూర్ణిమ రోజున శివలింగాన్ని కూడా దానం చేయచ్చు తప్పకుండా అటువంటి శివలింగ దానం కూడా పుణ్య ఫలితాన్ని కలిగిస్తుంది దీనివల్ల అనేక భోగాలు కూడా అనుభవిస్తారు తరువాత జన్మలో చక్రవర్తులు అవుతారు ఇదే విధంగా బీద సాధల్ని తప్పకుండా పట్టించుకోవాలి అన్నం లేకుండా జీవించే వాళ్ళు ఉంటారు ధనము లేకుండా జీవించేటువంటి వాళ్ళు ఉంటారు ధనము చేత తృప్తి కలగదు అన్నం చేత తృప్తి కలుగుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఈ కార్తీక మాసంలో విరివిగా అన్నదానం అనేక చోట్ల జరగాలి భోజనం లేకుండా ఎవరూ కూడా ఉండకూడదు ఇవన్నీ చెయ్యవలసిన పనులు మహారాజా ఇక చెయ్యకూడనటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి అవి కూడా చెబుతున్నాను అవి ఏంటంటే ఇవన్నీ కొంతమంది చెయ్యగలుగుతారు కొంతమంది చెయ్యలేరు దానికి యథాశక్తి అన్నారు శక్తి ప్రకారమే చెయ్యాలంతా కూడా అత్యంత పవిత్ర దీక్షగా చేసేటువంటి కార్తీక వ్రతంలో ఈ సూచనలు తప్పకుండా పాటించాలి కార్తీక మాసంలో భోజనం కోసం ఎవరిని యాచించకూడదు ఎందుకంటే ఇంటికి వెళ్ళి నాకు భోజనం పెట్టమని చెప్పి వాళ్ళు ఇంటో కూర్చోకూడదు అజాతితం అని చెప్పి అంటుంటారు వాళ్ళుగా వాళ్ళు పిలిచి మనకి భోజనం పెడితే చెయ్యాలి కానీ మనం అక్కడికి వెళ్ళకూడదు ఇతరులను అశౌచంగా ఉండేటువంటి వాడను ముట్టుకోకూడదు శౌచంగా భక్తిగా ఉండాలి కాబట్టి ఎంగిలి తినకూడదు ఇంట్లో రకరకాలుగా అమ్మ ఎంగిలి పిల్లలు పిల్ల ఎంగిలి ఆ తల్లులు అదేవిధంగా భర్త ఎంగిలి భార్య రకరకాలుగా తింటూ ఉంటారు ఈ మాసంలో ఎంగిలి ముట్టకూడదు దానివల్ల వాడి యొక్క పుణ్యం క్షీణిస్తుంది శ్రాధ భోజనం కూడా చేయకూడదు అత్యంత దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు పిలిస్తే వెళ్ళాలి కానీ నిరంతరం శ్రాద్ధ భోజనం చేసేటువంటి వాళ్ళు కూడా ఈ కార్తీక మాసంలో వెళ్ళి భోజనం చేసి ఆ దక్షిణను కూడా గ్రహించడానికి లేదు అదేవిధంగా ఉల్లిగడ్డలు ఉల్లిపాయలు అంటాం అవి కూడా నిషిద్ధం ఇది మనం పాటిస్తూనే ఉంటాం శివార్చన సంధ్యావందనం చేయనటువంటి వారి యొక్క వంటలు చెయ్యకూడదు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి భోజనం చెయ్యకూడదు ఎవరైతే భగవద్భక్తులో వాళ్ళ ఇళ్లకు వెళ్ళాలి సంధ్యావందనం చేసేటువంటి వాళ్ళ యొక్క ఇళ్లకు వెళ్ళాలి పౌర్ణమి అమావాస్య సోమవారాలు గ్రహణాలు వచ్చిన సమయంలో భోజనం చెయ్యకూడదు ఈ వర్జం ఆ భోజనం చెయ్యకుండా ఉండాలి ఎందుకంటే కార్తీక సోమవారం ప్రశస్తితనం కార్తీక మాసంలో సోమవారం నాడు శివుడు మన దేహంలో ఉంటాడు పూజిస్తుంటే అవుతుంది కాబట్టి ఉపవాసం ఉండి నక్తవ్రతం చూ చేసి నక్షత్రములు కనిపించిన తర్వాత భోజనం చెయ్యాలి ఎప్పుడైనా సరే అదేవిధంగా కార్తీక మాసం నెల రోజులు కూడా రాత్రిపూట ఒక్క పూట మాత్రమే భోజనం చెయ్యాలి రెండోపాటు రెండో పాటు ఉపాసం ఉంటే కూడా పుణ్యం కలుగుతుంది అదేవిధంగా ఎవరు పడితే వాళ్ళు వచ్చి అది ఇది ఇస్తామంటే కూడా మనం తినకూడదు ఎప్పుడైనా సరే ఏకాదశి ద్వాదశి వ్రతాలు తప్పకుండా చెయ్యాలి అందుకని నెల రోజులు ఈ విధంగా చేసినందువల్ల ఒక్క పూట భోజనం చేస్తూ చక్కటి ఆహారాన్ని తినటం వల్ల మనస్సు శుభ్రపడుతుంది దేహానికి ఆరోగ్యం కలుగుతుంది భగవద్ అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ నెల రోజుల్లో వంటికి నూనె రాసుకోకుండా ఉండాలి మహారాజా ఎందుకంటే నూనె వల్ల కొన్ని దోషాలు వస్తాయి అదేవిధంగా పురాణాలు వినాలి పురాణం అంటే ఏంటండి పురా అపినవం పాతదైనప్పటికీ కొత్తగా ఉండేటువంటిది ఎన్ని పురాణాలు ఉన్నాయండి భగవానుడు పద్దెనిమిది పురాణాలు ఉపపురాణాలు ఇవన్నీ కూడా రాశాడు ఇప్పటికీ వింటుంటే అవి కూడా కొత్తగా ఉంటాయి వాళ్ళు చేసినటువంటి గొప్పతనం అది ఎంత కూడా అదే విధంగా కార్తీక మాసంలో మరొక నియమం ఏమిటంటే వేడి నీళ్లతో సాధ్యమైనంత వరకు స్నానం చేయకూడదు ఎందుకని తన్నీళ్లతో చేయాలి అంటే భూమిలో ఒక శక్తి ఉంటుంది ఈ మాసంలో శక్తి కలిగినటువంటి భూమి నీళ్లతో కలిసినటువంటిదై చల్లనీళ్ళల్లో వచ్చేటువంటి ఆ శక్తి చేత ఆరోగ్యం పవిత్రమవుతుంది వృక్షములన్నీ కూడా బాగుంటాయి పారుతున్నటువంటి జలపాతంలో వృక్షముల యొక్క దివ్యశక్తి కాస్త కలిసి ఆ కలిసినటువంటి నీళ్లు స్నానం చేసినందువల్ల ఔషధయుక్తమై ఆరోగ్యం కలుగుతుంది అందువల్ల వేడి నీళ్ళతో కాకుండా మనం చన్నీళ్లు స్నానం చేసినందువల్ల పవిత్రం అని చెప్పి అంటుంటారు ఎవరైతే ఆ విధంగా చేస్తారో వాళ్ళు ఎట్ట సురాపానం చేసినటువంటి దోషం కలిగిన వాళ్ళు అవుతారు కార్తీక మాసంలో మీరు అనేక నియమాలు చక్కంగా పాటించి దగ్గర ఉండేటువంటి నదీ స్నానం చెయ్యాలి శ్రీశైల భాగ్యం ఏమిటయ్యా అంటే పాతాళ గంగమ్మ ఉంది ఇక్కడ ఈ పాతాళ గంగలో భక్తాదులు ఎన్నో మెట్లు కిందకు దిగి ఆ మహాతల్లి దగ్గర స్నానం చేసి పవిత్రుడవుతూ ఉంటారు అందుకే ఒక శ్లోకం కనపడుతుంది గంగే చమునా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు పవిత్రమైనటువంటి నదులు నదుల్లో స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకం చెప్పుకోవాలి ఏదైనా నండి వింటూ 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 ఉంటే శ్రమణ మాత్రం చేతనే వస్తుందంతా కూడా ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు పూజ చేస్తుంటే వీళ్ళు ప్రత్యేకంగా నేర్చుకోవక్కర్లేదు అవటికే వస్తుంటాయి అందుకని చెరువు కానీ కాలవ గాని నువ్వగాని సంకల్పం చెప్పుకుని తప్పకుండా స్నానం చెయ్యాలి ఇంతకుముందే చెప్పుకున్న మహారాజా సూర్యుడు తులాసిలో ఉండేటప్పుడు గంగ చాలా పవిత్రమవుతుంది ఎక్కడ నీళ్లు అయినప్పటికీ కూడా గంగతో సమానమైతే కాబట్టి నదీ స్నానం చేయ చేయటానికి వీలునటువంటి వాళ్ళు కనీసం భూమిలో ఉండేటువంటి నీళ్లతో ఎవరైతే స్నానం చేస్తారో అనేక శిక్షలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కూడా పవిత్రులవుతారు నాయన ఉదయం వేళ శాస్త్రవిధిగా స్నానం చేసి పూజలు నిర్వహించుకోవాలి సాయంత్రం వల్ల తిరిగి స్నానం చేసి శుభ్రవస్త్రమైనటువంటి వస్త్రములు కట్టుకొని దేవాలయానికి వెళ్ళి భగవంతుణ్ణి దర్శించాలి ఇంట్లో పూజామందిరంలో ఏర్పాటు చేసుకున్నటువంటి పరమేశ్వరుని యొక్క చిత్రపటానికి విగ్రహానికి కూడా తప్పకుండా పూజలు చెయ్యాలి పుష్పములు కాని పాద్యం అర్ఘ్యం ఆచమనం ధూపం దీపం ఇవన్నీ షోడసోపచారములతో భగవంతుణ్ణి పూజించాలి ఈ నెల రోజులు కూడా శివుని సన్నిధిలో దీపారాధన చెయ్యాలి శివ సన్నిధిలో కానీ విష్ణు సన్నిధిలో కానీ తప్పకుండా దీపారాధన చెయ్యాలి కార్తీక బహుళ చతుర్దశి రోజున పితృదేవతలకు ప్రీతి కలిగేలా బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి కార్తీక మాసం అంతా కూడా దానప్రదమైనటువంటిది కాబట్టి కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణులకు భోజనం పెట్టినటువంటి వాళ్ళు వంద అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితం కలుగుతూ అదేవిధంగా వెయ్యి వాజపేయి యాగాలు చేసినటువంటి ఫలితం పొందుతారు ఈ వ్రతాన్ని చేసినటువంటి వారు తమ యొక్క పాపాల నుంచి పూర్తిగా విముక్తి పొంది వాళ్ళు పుణ్యలోకానికి వెళ్ళగలుగుతారు కాబట్టి ఎవరైతే ఈ కార్యక్రమాలు చేస్తారో వీళ్ళ ద్వారా వాళ్ళ పితృదేవతలు కూడా ధరించబడతారు కాబట్టి నాయన సత్కార్యాన్ని కుర్యా సత్కార్యములు తప్పకుండా చెయ్యాలి ఒక వ్రతం కాని ఒక దానం కాని ఒక స్నానం కాని ఒక దీపం కానీ ఇవన్నీ కూడా పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమాలు కాబట్టి ఇంట్లో అందరికీ వీలు కాకపోయినప్పటికీ కూడా కనీసం భార్య తప్పకుండా ఈ కార్యక్రమాలు చెయ్యాలి నెల రోజులు కూడా తులసి కోట ముందు దీపం పెట్టాలి తులసికి ప్రదక్షిణం చెయ్యాలి వీలైనంత వరకు కూడా ఉత్తమం గోఘృతం స్యాత్ ఆవునియ్యుతో దీపారాధన చెయ్యాలి ఆవునితో దీపారాధన చేసి ఆ వెలుగును చూసి దాంతో వచ్చినటువంటి శ్వాసన చేత శ్లేష్మ కోశ వ్యాధులన్నీ కూడా పోయి చక్కగా శరీరం పవిత్రమవుతుంది ఈ విధంగా ఎవరైతే చేసి వాళ్ళు రకరకాలుగా భగవంతుని యొక్క గుణగానాన్ని చెయ్యాలి వాళ్లకు అదేవిధంగా సంగీతం వచ్చినటువంటి వాళ్ళు సంగీతంతో భగవంతుణ్ణి సేవించాలి మంత్రం వచ్చినటువంటి వాళ్ళు మంత్రముతో నృత్యం వచ్చినటువంటి వాళ్ళు నృత్యములతో అందుకని పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో అనేక క్షేత్రాలు ముఖ్యంగా శ్రీశైల మహాక్షేత్రంలో పొద్దుట నుంచి సాయంకాలం రాత్రి వరకు అనేకమైనటువంటి సేవలు నృత్యాలు వృత్తాలు ఉపన్యాసాలు ప్రవచనములు కోనేటి దగ్గర విశేషంగా స్వామివారి యొక్క దివ్య హారతులు కూడా మనం గమనిస్తూ ఉన్నాం అందుకొని ఈ కార్తీక మాసంలో సిద్ధక్షేత్రానికి వస్తే మనం చేయకపోయినా ఇక్కడ జరిగేటువంటి వాటిని చూసి మనం పుణ్యం అనుభవించవచ్చు కాబట్టి ఓ జనక మహారాజా పుణ్యం జరుగుతున్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి ఇవన్నీ దర్శించాలి అందుకుని వివరంగా నీకు కార్తీక మాసంలో చెయ్యకూడని పనులు చేసే పనులు పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమాలు గురించి వివరించాను కాబట్టి తత్ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళు పుణ్యప్రదులై మిగతా వాళ్ళందరికీ కూడా యోగ్యమైనటువంటి వాళ్ళుగా భావించబడతారు సద్గతులు పొందినటువంటి వాళ్ళు అవుతారు మహారాజా అందువల్ల ఈ కార్తీక మాసంలో ఈ రోజున మనం వృషోత్సర్గం అదేవిధంగా అనేక విషయాలని కాస్త తెలుసుకున్నాం ఇదంతా భగవద్ అనుగ్రహంగా భావించవచ్చు ఎందుకంటే ఒక గురువు చెప్పేటప్పుడు శ్రద్ధగా శిష్యుడు విన్నాడు అంటే ఆ గురువుకు ఇంకా 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 చెప్పాలనిపిస్తుంది అది ఆ శిష్యుడిలో ఉండేటువంటి గొప్పతనం ఇక్కడ నిన్ను నేను శిష్యుణ్ణి అన్నాను ఎందుకంటే నువ్వు కూడా బ్రహ్మజ్ఞానివే అయినప్పటికీ నన్ను ప్రార్థించావు కాబట్టి ఈ వృత్తాంతాన్ని చెప్పేటువంటి భాగ్యం నాకు కలిగింది కాబట్టి ఈ అధ్యాయంలో ఈ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి మరో అధ్యాయంలో మరికొన్ని విశేషాలు తప్పకుండా చెప్పుకుందాం గోవిందా గోవిందా ఓం నమ శివాయ